ఇక్కడ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మన సంస్కృతి మన ఆహారం మీద వెటకారం చేసుకుంటాం. ఈ వెటకారం అవతలోడికి ఒక ఫెచ్చింగ్ అయిపోయింది. అది మన దేవుళ్ళ మీద కార్టూన్లు, మన దేవుళ్ళ మీద వెటకారపు సీరియల్స్, సినిమాలు, మన ఆహార అలవాట్ల మీద మనమే క్యామెడీలు చేసుకుంటాం. ఇది మనం సరదా అనుకుంటున్నాం, కానీ దీన్ని అడ్డం పెట్టుకుని మన పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాల మీద చులకన ఏర్పడిపోయింది. ఈవెన్ ఇతర మతాలు లేదా ఇతర దేశాలు ఇతర వర్గాలకు కూడా మనల్ని మనం చులకం చేసుకుంటాం. ఇది అనేకం జరిగినాయి ఇప్పటిదాకా. ఇంకా మనం మారకపోగా క్యామెడీకి మన సంస్కృతి మన ఆహారాలని ఎట్ట తయారు చేస్తున్నాడు పులిహార. ఈ మధ్యకాలంలో పులిహార అనేది ఓ జబర్దస్త్ క్యామెడీ అయిపోయింది. పులిహార కలుపుతున్నారు, పులిహార కలుపుతున్నారు. పులిహార కలపడం అది ఏమన్నా బూతు పనే, లేకపోతే పులిహార ఏమన్నా తప్పుడు పనే? క్యామెడీ అంటే ఏంటి? ఏదో వెటకారపు పని అంటే పులిహార వెటకారమా? భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళలో పులిహార ఎంతమంది తింటారు? దక్షిణాదిలో ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి ఫుడ్, గుళ్ళల్లో ప్రసాదం అదే. అంటే ఇప్పుడు దాన్ని అవమానిస్తున్నారా వీళ్ళు? పులిహారలో చేసుకునేది అన్నం దగ్గర నుంచి ఇంగువ కలుపుకున్నా, లేకపోతే చింతపండు కలుపుకున్నా, పులి నిమ్మకాయ కలుపుకున్నా, శనక్కాయ గుళ్ళు కలుపుకున్నా, పచ్చిమిర్చి కలుపు, ఎంత దాని ఒక టేస్టీ పదార్థం కింద ఉంది. ఇంకోటి కడుపు నింపుతుంది ఎంతోమందికి. గుళ్ళల్లో పులిహార తిని పడుకునే వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. అలాగే ఇళ్లల్లో ప్రసాదం కింద, అంటే ఇప్పుడు ఆ పులిహార చూడగానే ఏమనుకోవాలి మనం? ఆ దేవుడి దగ్గర పెట్టగానే ఈ జోకులు విని క్యామెడీ అనుకోవాలా పులిహారని? ఏం తప్పు చేసింది పులిహార? ఏంటి ఆ కలపడంలో ఉన్నటువంటిది పోయిన? అందులో ఏమన్నా బూతులు కలుపులు ఏమన్నా ఉన్నాయా? ఈ పులిహార కలపడం అనేటువంటి దాన్ని ఏదో తప్పుడులాగా, అదొక క్యామెడీలాగా చెప్పేటువంటి వాళ్ళకి ఏందో ఆ క్యామెడీ పోని, దాంట్లో ఉన్న క్యామెడీ ఏంటో చెప్పగలిగితే బాగుంటుందేమో. ఇలాంటి తప్పుడు క్యామెడీలు చేసేటువంటి వాళ్ళని ఆదిలో కనుక కంట్రోల్ చేయకపోతే ఈ విధానాలు కొనసాగుతూ ఉంటాయి. ఇది సాంస్కృతిక దాడి ఓ రకంగా, పరోక్షంగా చెప్పాలంటే.